Guys, we have a very special surprise here. Nenu final ga maa cinema promotion ki Supriya garu interview cheyadaniki uppinchanu. కానీ తను ఉంది ఏంటంటే తనకి అసలుకే మన మీడియా అంటే భయం కాబట్టి తనకి ఎవరు ఏమనుకుంటారని మాట్లాడటానికి భయం కాబట్టి నేను ఇంటర్వ్యూ చేస్తే తను ఒప్పుకుంటా ఉంది. సో నేనే జాగ్రత్తగా తను ఎప్రూవ్ చేసిన క్వశ్చన్స్ని అడగబోతున్నాను అండ్ హోప్ఫుల్లీ యూ లైక్ ది ఆన్సర్ షీ గివ్స్. గైస్, దిస్ హ్యాజంట్ హ్యాపెన్ ఇన్ 22 ఇయర్స్. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి తర్వాత 22 ఇయర్స్ తర్వాత షీఈస్ గోయింగ్ టు బి కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆన్ ద బిగ్ స్క్రీన్ గూడచారి. హోప్ఫుల్లీ యూ లైక్ హర్ ఆన్సర్స్. చూసేస్తారా ఈ బాబు సినిమా రిలీజ్ అవ్వకపోతే బాగుండు అనిపించింది. సినిమా రిలీజ్ అయిపోతే నాకు లాస్ వస్తుంది అమ్మా. అంటే ఎవరు చూడకపోతే బాగుండు అనిపించింది. అంటే సి ఐఎమ్ కమింగ్ ఆన్ స్క్రీన్ ఆఫ్టర్ 22 ఇయర్స్. ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ వరల్డ్ దెన్. చాలా చాలా డిఫరెంట్గా ఉండేది 20 ఇయర్స్ బ్యాక్. అండ్ ఐ వాజ్ 18 ఏళ్ళు అప్పుడున్నా. అండ్ ఐ కాన్షియస్లీ వెంట్ యాక్టింగ్ నుంచి ప్రొడక్షన్కి బిహైండ్ ది సీన్ జాబ్కి వెళ్ళిపోయాను. ఐ వాజ్ స్కేర్డ్, ఐ వాజ్ అప్రహెన్సివ్. ఎక్సైటెడ్ ఆల్సో. సరే, ఒకటి చెప్పు నాకు, అసలు నువ్వు గూడచారిలో వర్క్ చేయడం ఎలా జరిగింది? హౌ డిడ్ యూ ఎండ్ అప్ ఇన్ గూడచారి? ఐ థింక్ వాళ్ళు రాసినప్పుడు దే ఇమాజిన్డ్ అ స్ట్రాంగ్ ఉమెన్, అ డిటర్మిన్డ్ ఉమెన్ అండ్ సమ్వన్ హూ యూ కాంట్ డిసైఫర్. మనం తను ఏంటి అని చెప్పలేని క్యారెక్టర్ ఏమో అని అనిపించింది. Yes, yes, she is very mysterious. You don't know her intention. Ante she's you don't know what she's thinking. You don't know what she's doing and why she's doing it. And honestly, I think she's pretty expressionless. And she's meant to be. So that made my job easier. Hold on. See, imagination anadi we have to feel that. And for me, the character of Nadia Qureshi was definitely tailored to your body language. How you move around at Annapurna, how you move around on set as a producer, దానికి మేము టైలర్ చేస్తాను. ఐ థింక్ దట్స్ వై యూ ఫిట్ ద రోల్ ఆఫ్ నాదియా ఖురేషి సో పర్ఫెక్ట్లీ. అంటే నాకు స్క్రిప్ట్ చెప్పారు. ఫస్ట్ ఐ వాస్ టోల్డ్ ది స్క్రిప్ట్. వన్ ఐ వాస్ టోల్డ్ ది స్క్రిప్ట్ ఐ ఇమాజిన్డ్ ఐ డోంట్ థింక్ ఐ ఇమాజిన్డ్ ఎనీ యాక్టర్ ఇన్ ఎనీ ఆఫ్ ద క్యారెక్టర్స్. అండ్ సినిమా స్క్రిప్ట్ మొత్తం చెప్పినాక ఈ క్యారెక్టర్ మీరు చేస్తారా, నువ్వు చేస్తావా ఈ క్యారెక్టర్ అని అడిగారు. హే బాబోయ్, అండ్ ఐ సెడ్ నేను కుదరనిలే, నేను ఐ వోంట్ కాస్ట్ మై సెల్ఫ్ అని అన్నాను. అదేంటి అని అంటే ఐ సెడ్ ఐ డోంట్ థింక్ ఐ విల్ వర్క్ అని అన్నాను. సో ఐ సెడ్ వై డోంట్ యూ డూ అ స్క్రీన్ టెస్ట్ అండ్ ఐ వోంట్ ఫోటోగ్రాఫ్ వెల్ అండ్ వెన్ ఐ డోంట్ ఫోటోగ్రాఫ్ వెల్ యూ కెన్ మూవ్ ఆన్ అండ్ యూ విల్ బీ కన్విన్స్డ్. ఓకే, సో టెల్ మీ అబౌట్ నాదియా ఖురేషి. నాదియా ఖురేషి ఏంటి అసలు, తను ఎటువంటి మనిషి? ఆల్ ఐ న్యూ అబౌట్ హర్ ఇస్ షీ ఈస్ ద డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ త్రినేత్ర. షీఈస్ అ సీరియస్ ఉమెన్. ఇప్పుడు మనకి ఆల్వేస్ మనం లేడీ పోలీస్ ఆఫీసర్స్ని కానీ లేడీస్ ఇన్ యూనిఫామ్ని కానీ వీవ్ సీన్ దెమ్. దెర్స్ అ స్టెరియోటైప్, దెర్స్ అ స్టెరియోటైప్ ఫర్ విమెన్ హూ ఆర్ మెంట్ టు బీ పవర్ఫుల్ ఆర్ ఇన్ యూనిఫామ్. రెఫరెన్సెస్ ఇచ్చి మేక్ ఇట్ న్యాచురల్, దే సెడ్ యూ లుక్ ద పార్ట్, మేక్ ఇట్ న్యాచురల్. సో న్యాచురలీ హౌ వుడ్ సమ్వన్ బీ డ్రెస్డ్? దెన్ వీ వుడెంట్ కమ్ టు మూవీ థియేటర్ టు వాచ్ దమ్ బికాస్ ఇన్ రియల్ లైఫ్ వీ ఆర్ నాట్ డ్రెస్డ్ లైక్ దాట్. సో హౌ డూ యూ మేక్ ఇట్ లుక్ అ లిటిల్ అన్రియల్, a little nice to look at on screen but still keep the character real. And then I had some thoughts, but of course I think I thought about it. Nenu ekku alochinchesanemo, nenu ringulu ila tippeyaddama endukante phone maatadeppudu idi kanapadutadi kada, cinema lo em kanapadapochu emi telipochu, but I thought that
దెర్ వర్ సమ్ న్యూఆన్సెస్. కార్టిక్ ఎక్కువ వేద్దామా అనిపించింది. దెన్ వేరే వాళ్ళన్నారు, లేదండి ముస్లిం క్యారెక్టర్ అయితే కార్టిక్ ఎక్కువ వేస్తే అది మళ్ళీ స్టీరియో టైప్ అయిపోద్ది అని అన్నారు. సో దెర్ వాస్ సమ్ థాట్ ప్రాసెస్, బట్ ఐ థింక్ మెయిన్లీ ఇట్ వాస్ డ్రివెన్ బై ద క్యారెక్టర్ గ్రాఫ్ అండ్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ దట్ వాస్ గివెన్. అంటే ఒకటి నా ఉద్దేశంలో నేను నాదే ఖురేషి రాసినప్పుడు ఇట్ వాజ్ నెవర్ సపోజ్ టు బి యాజ్ ఏదో మొగరాయిడ్ లాగానో ఒక ఏదో వాన్ బి మ్యాన్ లాగానో అనుకోలేదు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ హర్ టు బి ఉమెన్లీ ఫెమినిన్ బట్ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. వి హ్యావ్ అవర్ ఓన్ విజయశాంతి గారు అండ్ యునో యూ హ్యావ్ అ స్టెరియో టైప్ ఆఫ్ సెయింగ్ స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఇట్స్ వెరీ యూనిఫామ్ వేసుకున్న ఉమెన్ కానీ పోలీస్ woman of in authority is always shown magaraid lagano tomboy and also daniki oka chinna cliche kod untadi manaku alavate ayipoyina cliche telugu cinema, but it's nice that now in film even nen kod alochinchinappudu police officer ante oh ila nadustaru kada and I think first 2 days koncha alane nadchinattunnanu but I think that's different now. In fact dubbing cheppedappudu first time dubbing cheppinappudu next day vachi vinte it sounded so bad because it is very nen kuda telugu cinemallo dubbing ela cheptaro oka amma you know authority lo unte ela cheptaro allane cheppanu. Then I had to change it. I think that's a misconception all over the world and especially here now that if you are a woman in power and authority then magaraide, she is a tomboy. Honestly ga cheppalante first 10 ellu nen pan chesina 10 ellu nenu magaraide lane pan chesanu. ఓ పదేళ్ళు అయినా కనిపించింది నేను ఎందుకు మగాళ్ళని వై ఐ ట్రయింగ్ టు ఇమిటేట్ దమ్, ఇస్ ఇట్ బికాస్ ఐఎమ్ వర్కింగ్? దెన్ విమెన్ బ్రింగ్ దేర్ ఓన్ ఫెమినిటీ టు వర్క్ అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ యూ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ బీయింగ్ అ ఉమెన్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు హైడ్ యువర్ ఫెమినిటీ ఫర్ దాట్. మీ క్యారెక్టర్కి దేర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ మేమందరం మాకున్న షాక్ ఏంటంటే అరే సుప్రియ వస్తుంది చాలా జాగ్రత్తగా రిహర్స్ చేద్దాం చాలా జాగ్రత్తగా డెలికేట్ డార్లింగ్ లాగా మేము చాలా ప్రెప్లో ఉండాలి. నువ్వు వచ్చావు 1 hour రిహర్స్ చేసి దంచావు షార్ట్ అని ఇంటికి చెప్పండి నేను వస్తాను మళ్ళీ చెప్పి టక్కని వెళ్ళిపోవు. మేము 4 hour రిహర్సల్ ప్లాన్ చేసుకుంటే యూ డిడ్ ఇట్ ఇన్ 4 minutes. హౌ డిడ్ యూ ఫీల్ డూయింగ్ దట్ యాక్షన్ సీక్వెన్స్? అండ్ ఐ థింక్ ఇట్స్ ఫినామినల్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ యూ ఇంట్రడక్షన్. అండ్ వీ షోడ్ యూస్ క్వైట్ ఫిజికలీ అజైల్ ఉమెన్. సో నీకు ఎలా అనిపించింది అంటే ఆ రిహర్సల్ ఆ ప్రాసెస్ నీ మైండ్లో ఏం నచ్చింది ఆ టైంలో? ఏమీ తెలియని ఒక అమ్మాయితో అది చేస్తే ఆర్ ఈవెన్ ఫర్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్ ఎవరికి అంటే సినిమా ఏంటి అని తెలియని వాళ్ళతో చేస్తే అది కష్టమైందేనేమో నాకు తెలీదు. బట్ ఐ హావ్ బీన్ ఆన్ సెట్, నేను సెట్స్లో ఉన్నాను, ఐ హావ్ సీన్ హౌ థింగ్స్ ఆర్ డన్. ఐ థింక్ నేను ఏదో నా చేత ఏదో చాలా చేంజ్ చేసేస్తారని అనుకున్నాను, అదేం చేయించలేదు. సో and I think when I came on to set I first felt the uncomfortable ante pakkana na co-stars co-actors ki vallu nannu padeyataniko nannu toyataniko koncham ibbandi padta unnaru because I'm a girl one being a lady and also because definitely they were a little watchful and కత్తి పెట్టినప్పుడు కొంచెం ఇక్కడ కత్తి ఇక్కడ పెడుతున్నాడు అనమాట ఆయన, అసలు ఇక్కడ పెట్టు అని అంటే ఇలా వచ్చి ఆగా. సో నో ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు నేను ఐ వాజ్ వెరీ టెన్స్డ్ బిఫోర్ కమింగ్ టు షూట్ ఆల్వేస్. ఆఫ్టర్ కమింగ్ టు షూట్ ఐ వాజ్ నాట్ టెన్స్. ఎక్కువ ఆలోచించుకునేదాన్ని, ఇది అయిపోద్ది అది జరిపోద్ది, నాకు డైలాగ్ రాదు, వాళ్ళు అక్కడ 30 మంది అక్కడ వెయిట్ చేస్తూ నా ఇంకా చూస్తూ ఉంటారు, నాకు ఏమి రాదు అన్నప్పుడు తెలిసిపోతుంది అనే భయాలు ఎక్కువ ఉన్నాయి. బట్ వెన్ ఐ కేమ్ ఆన్ టు సెట్ ఎస్పెషలీ ఫర్ దట్ స్టంట్ దట్ లిటిల్ యాక్షన్ సీక్వెన్స్ వీ హ్యాడ్ టు డూ, ఐ థింక్ ఐ వాస్ వెరీ కంఫర్టబుల్. 22 ఇయర్స్ తర్వాత యాక్ట్ చేస్తున్నావు, యూ డిడ్ ఆల్ ద స్టఫ్, అంటే అసలు ఆ బ్రేక్ వచ్చినట్టుగా ఎవరికి అనిపించలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ యాక్టింగ్ గూడచర్ను చేస్తున్నప్పుడు. బట్ అంటే ఒక తేడా అనిపించిందా, ఒక డిఫరెన్స్ అనిపించిందా, అంటే అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి అప్పుడు చేసిన విధానానికి ఇప్పుడు చేస్తున్న విధానానికి మా టీం విధానానికి అంటే ఒక డిఫరెన్స్ కనిపించిందా నీకు? ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ టైమ్ ఇన్ సినిమా, తెలుగు సినిమా ఇట్ వాస్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ ద రోల్ ఐ ప్లేడ్ ఇన్ అ ఫిల్మ్ లైక్ దాట్ వాస్ వెరీ డిఫరెంట్ టు వాట్ ఇట్ టైమ్స్ ఆర్ నౌ. ఐ ఆల్వేస్ యూస్ టు గెట్ ఫ్యాసినేటెడ్ విత్ యాక్టింగ్. ఐ వాస్ ఆల్వేస్ వెరీ స్కేర్డ్ ఆఫ్ ద లుక్ and the way heroines or actresses got seen, but I really used to enjoy the acting part of it. Even now when I'm on set I'm always curious to see oka actor vaal papers ichinappudu vallu kontha mandi batti pattukoni nerchesukuntaru, kontha mandi emi nerchukuru,
అంటే వాళ్ళకి అలా తెలిసిపోద్ది అనమాట. అండ్ తాత గారు అసలు చదివేవారు కాదు. ఆయనకి ఎవరో వచ్చి ఇక్కడ కుసుకుని చెప్పేస్తే ఆయన డైలాగ్ అంటే హీ యూస్ టు నో ద డైలాగ్ ఆల్వేస్. హీస్ నెవర్ బిన్ హీస్ నెవర్ రెడ్ హిస్ స్క్రిప్ట్ ఫ్రమ్ ఐ మీన్ హిస్ డైలాగ్ ఫ్రమ్ అ డైలాగ్ పేపర్. హీస్ బిన్ టోల్డ్ ఇట్ అండ్ హీ రిమెంబర్స్ ఇట్స్ లైక్ ఐ దాట్స్ ఇన్క్రెడిబుల్. వై డిడ్ ఐ డిసైడ్? ఐ థింక్ ఐ వాంటెడ్ టు ట్రై, ఐ వాంటెడ్ టు సీ ఇఫ్ ఐ కుడ్. చిన్నప్పుడు యూనో ఒక పాత పాట పెట్టుకుని మేము పిల్లలందరం యూస్ టు యాక్ట్ అవుట్ థింగ్స్. వెన్ ఐ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ దాట్ మూవీ ఐ థాట్ దట్ వాస్ వాట్ ఐ వాస్ గోయింగ్ టు డూ, బట్ ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు నేను సినిమా అంటే ఏమి అనుకున్నానో అండ్ వాట్ ఐ నో ఆఫ్ ఫిల్మ్ టుడే, ఐ నో ద రియాలిటీ ఆఫ్ ఫిల్మ్. అంటే నాలో ఉన్న అప్రిహెన్షన్ ఆఫ్ యాక్టింగ్ కానీ తర్వాత అన్ఫెమిలియారిటీ తెలియకపోవటం జస్ట్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఐ థింక్ అదే చాలా. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. బట్ దేర్ వర్ టూ త్రీ ప్లేసెస్, టూ త్రీ టైమ్స్ ఐ థింక్ ఇన్ మై ఇన్ డ్యూరింగ్ ద ఫిల్మ్ దట్ ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్, దట్ ఐ ఫెల్ట్ ఐ కెన్ డూ దిస్ అండ్ మేబీ ఐ కెన్ డూ ఇట్ టూ త్రీ డిఫరెంట్ వేస్. ఐ వాజ్ నాట్ కాన్షియస్ అండ్ ఐ థింక్ దట్ వెన్ ఐ సీ అ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ ఐఎమ్ అమేజ్డ్ అట్ వాళ్ళు దే టర్న్ ఇట్ ఆన్ యునో అండ్ హౌ కాన్ఫిడెంట్ దే ఆర్, హౌ కంఫర్టబుల్ దే ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఇట్ టుక్ మీ టూ త్రీ డేస్ టు లర్న్ టు ఇగ్నోర్ ద కెమెరా బికాస్ ఐ వాజ్ సో ఫ్రైటెన్డ్ విత్ దిస్ కెమెరా మూవింగ్ సో క్లోజ్ అండ్ ఐ డెంట్ లైక్ దట్. But I realized that that's what acting is, to not know it's there. I know a lot about film, but na cinema gurinchi chaala telidu. I know a lot of ante practicals chaala telusu, acting gurinchi I've seen the best at it. I've seen my grandfather act, I've seen Nagarjun garu act, I've seen so many actors act, and I've seen performances at times where aartu paartu ala ellipoyi akkada they just shock you. When the take is there, you're like, wow, how did they do that? That's when you realize they're natural actors, and then they're actors who have to work at it. I've always been a bit of an entertainer with my friends and with people I'm comfortable with. But the role I've taken on at work is very different to that. Chaala mandi telindi entante ACP Jaya Bharadwaj nen rasinappudu inka story rasinappudu maaku producer ledhu maaku tikana ledhu ఏసీపీ జయ భరద్వాజ్ నువ్వు చేస్తే బాగుంటుంది అని నేను నీతో అంటే క్షణంలో నువ్వేమో అను. తర్వాత స్క్రిప్ట్ ఫినిష్ చేయడం జరిగింది, టాబు గారికి పిక్ చేసాం, ఆ తర్వాత అనసూయ ఫైనల్గా లాక్ అయింది అండ్ షీ డిడ్ అ గ్రేట్ జాబ్. డి యూ విష్ యూ డన్ దట్? నేను జోక్ అనుకున్నాను, నేను నిజంగా సీరియస్గా అడిగారని నేను అనుకోలేదు. తర్వాత మొత్తం అయినాక అనసూయ ఇస్ డూయింగ్ ద క్యారెక్టర్, డూ యూ మైండ్ ఇఫ్ వీ టేక్ సమ్ ఆఫ్ యువర్ మేనరిజమ్స్ అని అడిగారు. సో లైక్ ఓకే, నా మేనరిజమ్స్ ఏంటి అని అంటే కళ్ళజోడు పెట్టి కుంటిచ్చుకుంటు చిన్న కుంటుంది కుంటుతా ఉంటాను నేను అనుకున్నాను. చాలా రోజులు అనుకున్నాను నేను స్టూడియోలో నడుస్తా కుంటుతా ఉంటానా అని అనుకున్నాను, విచ్ ఇస్ ద ట్రూత్. ఐ రిమెంబర్ దట్ యూ సజెస్టెడ్ ఒక చాలా ఇంపార్టెంట్ చేంజ్, క్షణంలో ఒకటి సజెస్ట్ చేసాం కానీ అది కథ కొట్టేస్తుందని నా ఫీలింగ్. యు వాంట్ టెల్ ది ఆడియన్స్ అబౌట్ ఇట్? స్క్రిప్ట్లో చెప్పినప్పుడు రెండు మూడు విషయాలు ఏదో చెప్పినట్టున్నారు అండ్ ఐ డెంట్ లైక్ ద వే యు వర్ షోయింగ్ హర్. కథ నాకు చెప్పినప్పుడు దే వర్ టూ త్రీ థింగ్స్ అబౌట్ ద క్యారెక్టర్ దట్ ఐ థాట్ వర్ నాట్ రైట్ అండ్ ఐ ఫాట్ హార్డ్ అండ్ ఐ టోల్డ్ యూ అది పని, అది వర్క్ అవ్వదు, అది కరెక్ట్ కాదు, ఆడవాళ్ళని అలా చూపించడం కరెక్ట్ కాదు. I don't know if you were convinced or not, but end lo Jaya Bharadwaj chanipoyinappudu I was very insistent cinema chusinappudu that a chinna papa metlu digu vastunte tanu tana body chudagoddu ani nen chaala rojulu pottadanna gurtu and everybody was like enti anta serious issue enti anante aa chinna papaki already oka amma chanipoyindi tarvata inkoka telisina amma ఇంకొక ఆవిడని కూడా చంపేసి చూపిస్తారా, మీరు హారబుల్ ఫెలోస్, మీకు మీకు అర్థం కాదు, మీకు లేడీ సెంటిమెంటే అర్థం కాదు అని చాలా రోజులు పోటాడని గుర్తు తీసేశారు. అనసూయని పెట్టినప్పుడు ఆ క్యారెక్టర్లో ఇట్ వాస్ షాకింగ్ బికాస్ అనసూయ ఇస్ దిస్ ఫన్ గ్లామ్ పర్సన్ అండ్ యూ టేకింగ్ అండ్ పుట్టింగ్ హర్ ఇన్ అ వెరీ సీరియస్ రోల్ అండ్ యూ ట్విస్టెడ్ హర్ టు బీ ద విలన్, దాట్ వాస్ షాకింగ్. సో ఐ మీన్ ఐ డోంట్ థింక్ that would work the same way. And then again, ipun mona rangasthalamlo what Anasuya did was fantastic. It wouldn't have been shocking for her to play Nadia. Okay, so ipudu final ga release day ki vacham,
స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు హౌ డిడ్ యు ఫీల్? అప్పటికి ఇప్పటి డిఫరెన్స్ అనిపిస్తుంది, ఏమనిపించింది? కళ్ళు మూసుకున్నా నేను వచ్చినప్పుడల్లా, కళ్ళు మూసుకున్నా. ఒక రెండు సార్లు ఎడిట్ రూమ్లో చూసినాక అలవాటైంది. అండ్ తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు బిట్స్ బిట్స్గానే చూపిస్తారు కదా, సో అది ఫ్రీజ్ చేసి, సో అది ఇట్ వాజ్ ఓకే, ఇట్ ఈజీ అయిపోయింది. బట్ ఐ డిడ్ నాట్ లైక్ లుకింగ్ అట్ మై సెల్ఫ్. నీకు అంటే నువ్వు నాదియా ఖురేషి క్యారెక్టర్ సూట్ అవుతా అనిపించిందా? హౌ డిడ్ యూ సీ యువర్ సెల్ఫ్? అంటే నాదియా ఖురేషి నీ మైండ్లో ఏంటి? కనపడని, యూనో, తెలియని వాళ్ళు, కనపడిన వాళ్ళు సడన్గా వచ్చి ఒక క్యారెక్టర్లో పెట్టి వాళ్ళతో చేయించుకుంటే, అండ్ ఆల్సో శశి అండ్ ఫ్యాంటాస్టిక్ గెటింగ్ ఇట్ అవుట్ ఆఫ్ మీ. అండ్ ఆల్సో కొన్నిసార్లు నేను స్టెరియోటైప్గా యాక్టింగ్ అంటే ఇదేమో అని అనుకున్నాను. అంటే వెళ్ళి మనం చాలా ట్రై చేయాలి అని. అండ్ దెన్ ఒక థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే, ఓ నేను అనుకుంటే చాలు, అది ముఖంలో తెలిసిపోద్ది కదా, అది కెమెరా క్యాచ్ చేస్తుంది కదా అని. So I realized it wasn't that difficult. Too expressive, I was told. Koncham taggistara, chala bayankaranga unnaru, koncham taggistara, champesedattu unnaru, koncham anta stern ga chudamakandi, soft ga chustene unna anta soft ga chudamakandi. I was told by the director and by Shanil, Anil camera pakka nunchi endukante koncham harsh ga kanapadtunnaru, lekapothe koncham bayankaranga kanapadtunnaru, anta avasaram ledu. లైక్ అంత అవసరమా, ఏముంది నేను చూశాను అని అంటే కొంచెం భయం వేసేది. ఐ డోంట్ నో, సీ ఐ థింక్ నాదియా ఇస్ సపోజ్ టు బి నో నాన్సెన్స్, అండ్ ఐ థింక్ ది ఐడియా ఆఫ్ నో నాన్సెన్స్ ఈజ్ వాట్ యూ వాంటెడ్ పోర్ట్రేట్. అండ్ మేబీ విమెన్ ఇన్ వర్క్ హ్యావ్ టు బీ దాట్, సో మేబీ ఇట్స్ అ ఫెమిలియర్ ఎమోషన్. గూఢచారి ప్రపంచం ఏంటి, ప్రజలకి ఏం చెప్తావు? ఇట్స్ అ స్పై డ్రామా, బట్ తెలుగు స్పై డ్రామా. సో ఐ థింక్ మనం we haven't seen films like this, and it's such a lovely time where we are seeing stories like this being told. It's fast, it's pacey, it's on the run, and I think there's but the part I like the most is the emotional part of the film. Narration is the kuchne nal med kuchne nak script cheptunte, I was like okay chinna twist undi ikkada akkada chinna twist undi అనిపించింది, కానీ చూసినప్పుడు ఇంత పెద్ద ట్విస్టా అని అనిపించింది. దెన్ ఐ థాట్ నువ్వు ఐ థింక్ సినిమాలో ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు చిట్టగాంగ్ టక్ 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 అని వస్తుందని అన్నావు, నీకు అసలు బడ్జెట్ ఉందా, నువ్వు చిట్టగాంగ్ వెళ్ళగలుగుతావా, నువ్వు ఎలా షూట్ చేస్తావని అడిగాను నేను. బడ్జెట్ అనేది ఇట్స్ అబౌట్ హౌ వీ సీ సంథింగ్, అండ్ ఖచ్చితంగా వీ హ్యావ్ మోర్ దెన్ మిడ్ బడ్జెట్ ఫిల్మ్ వుడ్ యూజువలీ గెట్. సో ఆ విధంగా మనం ఏ విధంగా కాంప్రమైజ్ చేయలేదు. Oh, but tell me, in the work chase, indoors or shoot chase, what did you like? Ante ee Goodachari gurinchi enna achindi? What I liked about it had lots of characters and etched characters. Ante chaala aalochinchi pakkana mana oka hero heroine pakkana characters pettesi oka plot kaakunda, I think every character aa character gurinchi oka enakka oka 10 ellu kada cheppali anante manam imagine chesukochu. Anish character, I mean, I can imagine that aina ee job lo he has been working for the last 30 years. I can imagine a story behind him. So I think I liked being part of that. And one thing is, I thought that I should do something in a different setup. Goodachari setup was perfect. It was a setup that gave me an opportunity to learn a lot. Ippudu nenu producer nu oka vaipu. Cinema is changing. All sorts of films are being made. రకరకాల స్టోరీస్, రకరకాల ప్రొడక్షన్స్, సడన్గా వచ్చి ఒక సినిమా ఆడేస్తుంది, మేమేమైనా ఇక్కడ పాతుకుపోయి అదే తెలిసిందే చేయటం చేస్తూనే ఉన్నాం. వేరేగా ఎలా చేయొచ్చు, వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు అనే చిన్న క్యూరియాసిటీ ఉండింది. అండ్ నేను సెట్కి వచ్చి డైరెక్టర్ గారు ఒకరోజు నేను కూర్చుని, నేను ఎవరైనా బాయ్ వచ్చి నాకు టీ కాఫీ ఇస్తాడో అని అనుకున్నాను, పక్క నుంచి ఫ్లాస్క్ తీసి శశి ఒక కప్పులు పోసి నా కాఫీ తాగుతావా అని అడిగాడు. అసలు భలే ఉంది ఇది సెటప్ అంతా. ఐ మీన్ ఇట్స్ వెరీ డిఫరెంట్, వెరీ ఫ్రెండ్లీ. ద హోల్ సెటప్ ఇస్ వెరీ క్యాజువల్, దే నాట్ ఫార్మల్ అబౌట్. ఐ థింక్ దిస్ ఈజ్ అ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, అండ్ ఆడియన్స్ చూస్తారా చూడరా అనేది అయింది నాకు తెలియదు, కానీ చేసింది ఆనెస్ట్గా చేస్తే ఐ థింక్ ఏ కథ అయినా ఆనెస్ట్గా చెప్పగలిగితే ఐ థింక్ వీ హ్యావ్ సక్సెస్. ఆనెస్ట్గా చెప్పడానికి ట్రై చేశారని అనుకుంటున్నాను. అండ్ ఎక్కడెక్కడ ఆనెస్ట్గా మీకే అనిపించలేదో ఐ థింక్ యూ వర్ ఏబుల్ టు గివ్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్. 90-95% లాక్ ఆఫ్ వాట్ యూ హ్యాడ్ ఆన్ స్క్రిప్ట్ టు వాట్ యూ షాట్. సో నా మైండ్లో నాకు, నేను కూడా స్క్రిప్ట్లు వింటూ ఉంటాను కదా, నేనేదో ఇమాజిన్ చేశాను.
నేనేదో ఇమాజిన్ చేసి సరే వీళ్ళు తీస్తారు ఏదో తీస్తారు అని వాళ్ళు ఇమాజిన్ చేసుకుని ఐ రిమెంబర్ నేను ఫస్ట్ ఎడిట్ రూమ్లో తీసినప్పుడు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ అని అన్నాను నాట్ ఇన్ అ బ్యాడ్ వే బట్ ఇట్స్ జస్ట్ దట్ సీ ఐ థింక్ మేబీ ఈవెన్ వీఆర్ స్టెరియో టైప్ టు లిటిల్ బిట్ మేము కూడా ఇప్పుడు వి థింక్ నాకు కథ చెప్పినప్పుడు ఇలా ఉంటుంది ఏమో నేను అనుకున్నాను అలా లేదు సో దట్ సర్ప్రైజింగ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సర్ప్రైజింగ్ సీ కథలు అంటే ఎన్ని కథలు ఉంటాయి అనే కథలు అవే కథలు తిప్పి తిప్పి చెప్తూ ఉంటారు ఆ కథ ఎంత కొత్తగా చెప్పగలుగుతారు హౌ ఇంట్రెస్టింగ్ కెన్ యూ టెల్ దట్ స్టోరీ దట్స్ ఆల్